శ్రీకాళహస్తి పట్టణందు 3వ తేదీ జరుగు బీజేపీ ఓబీసీ మోర్చా సమ్మేళనకు సంబంధించిన పాత్రికేయ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా వెంకట శివనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, అధికార ప్రతినిధి పార్థసారథి పాల్గొన్నారు। టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ఎన్నికల ముందు బీసీలకు హామీలు ఇచ్చి గద్దెనక్కడం తదుపరి బీసీలను అణగదొక్కడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయని, బీసీల ఆరాధ్యదైవం మహాత్మా జ్యోతిరావు పూలే సత్యమణి సావిత్రిపై జన్మదిన సందర్భంగా బీసీల సత్తా ఏమిటో జనవరి 3వ తేదీ జరిగే ఓబీసీ మోర్చా సమ్మేళనలో తెలియజేస్తామని ఆయన బీసీలకు పిలుపునిచ్చారు। भारतीय जनता पार्टी राष्ट्र केन्द्र बीसी वेपन उरा सिद्ध उपचार बीसील प्राधान्यता चुनाव भारतीय जनता पार्टी राष्ट्रीय पार्टी बीसी राज्यांग रा हकल का रे प्रभुत्ड कल राशाई దీని भारतीय जनता पार्टी తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాళహస్తిలో సమర శక్తాన్ని పొడిస్తా ఉన్నాం। అన్ని కులాల్లో ఉన్న మేము ఆహ్వానిస్తూ వాళ్ళకున్న సమస్యలని మా జాతీయ నాయకుల్ని కూర్చోబెట్టి అర్థమయ్యేలాగా వివరించి ఆంధ్రప్రదేశ్లో भारतीय जनता पार्टी బీసీ కులాలకు అండంగా ఉంటుంది। बीसी కులాలను సమస్యలు తీర్చడానికి ముందుంటాం, వాళ్ళ వైపున నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పడానికి కోసమనే ఈ రోజు శ్రీకాళహస్తి లో 3-4 తారీఖుల్లో అతి పెద్ద ప్రోగ్రామ్ ని చేపట్టాం। దీనికి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ గారు వచ్చి ఇక్కడ వివిధ కులాలు ఏ విధంగా అణచివేతకు గురవుతున్నాయి, పరిష్కరించకుండా ఉన్నటువంటి దశాబ్ద కాలంగా ఉన్నటువంటి బీసీ కులాల సమస్యల్ని వాళ్ళు ప్రత్యక్షంగా వింటారు, వాళ్ళు ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతారు, వాళ్ళ సమస్యల్ని తీసుకొని ఢిల్లీలో కావచ్చు, వెంకటగిరి నారాయణపేట నారాయణవనం సంబంధించిన చేనేతలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముత్తరాజులు దశలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యాదవులు కావచ్చు, అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో కూడా ఈ ప్రాంతంలో గత 10 రోజులుగా విస్తృత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా వారి అభివృద్ధికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కూడా కనబడలేదు। ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ దృష్టిలోకి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆచార్యులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా వారు అనౌన్స్ చేసినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఎంఎస్ఎంఈకి కేటాయించారో అందులో సింహ జగన్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా బీసీల పట్ల జరుగుతున్నటువంటి దాడులను కూడా తిప్పికొట్టాలని, మహిళలకు మీరు ఎలా చెప్తారంటే ఆయన వారి భార్యకి విద్య నేర్పి ఆమె ద్వారా ఆయన సొంత ఆస్తులు అమ్మి స్కూల్ పెట్టి మహిళ కూడా విద్యావంతాలైతేనే ప్రదేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన అతని భార్య ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి ఆమె ద్వారా స్కూల్లో పెట్టి మహిళలందరూ కూడా విద్య వచ్చే విధంగా ఆయన చేశారు, కాబట్టి ఆమెను మేము స్మరించుకుంటూ ఆమె జయంతి వేడుకల రోజునే